Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ వెనుక ఎవరున్నారు? రఘురామకు సిఐడి సంధించిన ప్రశ్న ఇదే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న సిఐడి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆయనను ప్రశ్నించింది. పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఆశపడి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావడం ద్వారా అరెస్టుకు ఆయన అవకాశం కల్పించారు. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, ఆ పార్టీ ముఖ్య నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ప్రశ్నించినట్లు తెలిసింది. సిఐడి ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగినట్లుగా సమాచారం. గుంటూరులోని తమ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులు ప్రశ్నించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషం సృష్టించే విధంగా రఘురామకృష్ణరాజు ఎందుకు వ్యాఖ్యలు చేశాడనే విషయాన్ని రాబట్టడానికి సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు వెనుక ఎవరున్నారనే కోణంలో కూడా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. తొలుత రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరి ప్రోద్బలంతో పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు రికార్డు చేశారు. కాగా ఇంకా 2 సిఐడి బృందాలు హైదరాబాద్లోనే మకాం వేశాయి. రఘురామకృష్ణరాజుకు సాంకేతిక సహకారం అందించిన వారిపై ఈ బృందాలు దృష్టి పెట్టాయి. రఘురామకృష్ణరాజును శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్పై హైకోర్టు శనివారం మధ్యాహ్నం విచారణ జరపనుంది. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవద్దని హైకోర్టు తెలిపింది. సిఐడి అధికారుల కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆహారం, వైద్యం, వసతి వెసులుబాటు కల్పించాలని కోర్టు పేర్కొంది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న ఉత్కంఠ ఏర్పడింది.